ఎగ్జిట్ పోల్స్ గురించి తమకు ఏమాత్రం చింతలేదని, కేవలం ఫలితాల గురించి ఆలోచిస్తున్నామని విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ సేకరించిన నమూనాలపై అంత నమ్మకం ఉంటే బాండ్ పేపర్పై రాసి ఇవ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జనసేన ఎన్నికల కోసం కాదని, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం, మార్పు కోసం వచ్చిన పార్టీగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో డబ్బు మద్యం పంచిన వారికి, జోదం ఆడేవారికి ఎక్కువ టెన్షన్ ఉంటుందని, తమకు మాత్రం అది లేదన్నారు. మేము ఎగ్జిట్ పోల్ కన్నా ఎగ్జాక్ట్ పోల్ గురించి, మేము 23న ఎగ్జాక్ట్ పోల్ వస్తుంది కాబట్టి ఎగ్జిట్ పోల్ గురించి ఏమాత్రం, చాలామంది అన్నారు రాష్ట్రం వేడెక్కింది, అందరూ చాలా ఉత్కంఠతో ఉన్నారు. జనసేన మటుకు ఆ విధంగా ఎక్కడ ఏమీ అనుకోలేదు, ఎందుకంటే ప్రజా సమస్యల గురించి, వాళ్ళ పరిష్కారం గురించి వచ్చిన పార్టీ జనసేన. డబ్బులు మద్యం పంచకుండా వచ్చిన పార్టీ జనసేన కాబట్టి డబ్బులు పెట్టిన వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, ఏమైపోతుందో, ఈ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుందా, రేపు ఏమన్నా ఇంకా ఎక్కువ డబ్బులు చేసుకోవడానికి ఉంటుందా అని చాలామంది వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఆ విధంగా ఏ విధంగా డబ్బులు కానీ మద్యం కానీ పంచకపోవడం వల్ల ఏ విధమైన టెన్షన్ లేదు. ప్రజలలో వచ్చిన మార్పును చూద్దామన్నది ఒక తపనతో జనసేన ముందుకు వెళుతున్నాం. ప్రజాస్వామ్యంలో మార్పు కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జనసేనకు ఓటేశారు. జనసేనకు పడిన ప్రతి ఓటు కూడా మార్పుకు ఒక ప్రతీకగా వాళ్ళు వేసిన ఓటు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఎంతవరకు మనం ప్రజల్లోకి వెళ్ళగలిగాం, ఎంతవరకు వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురాగలిగాం అన్నదానికి మాకు ఒక కొలబద్దగా, కొలమాపకంగా ఈ ఓట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు మార్పులు కోరుకున్నారు, ముఖ్యంగా యువతరం కూడా మార్పును కోరుకుంటుంది.